हाई फ्रेंड्स, वेलकम बैक टू श्रीहा किचन। मनम स्पेशल मटन दम बिर्यानी एला प्रिपेर चेयालो चूडबोतुन्नाम। मनम मटन बिर्यानी चेसेटप्पुडु इला ओक स्पेशल मसाला पेस्ट नी याड चेस्ते मटन बिर्यानी टेस्ट चाला अंटे चाला रुचिगा उंटुंदी। टेस्ट मात्रमे कादंडी, मनम बिर्यानी एप्पुडु चेसिना कूडा राइस इला पोड़ी पोड़ी लाडुतू पीस कूडा चाला ज्यूसीगा सॉफ्ट गा इला वेल्लतो अंटे तुनिगेलागा बिर्यानी नी एला प्रिपेर चेसुकोवालो तेलुसुकोवाली अंटे ई वीडियो नी स्किप चेयकुंडा कंप्लीट गा चूसेयंडी। मीरु कूडा पर्फेक्ट दम बिर्यानी नी प्रिपेर चेस्तारु। అది ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం। దానికోసం ముందుగా క్లీన్ చేసిన మటన్ ని తీసుకోవాలి। ఇక్కడ ఆల్్రెడీ ఉప్పు పసుపు వేసి 1/2 kg మటన్ ని తీసుకున్నాను। అందులో 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్ల కారం, రుచికి సరిపడా ఉప్పు, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టేబుల్ స్పూన్ బిర్యానీ మసాలా, 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ ని కూడా యాడ్ చేసుకోవాలి। ఆ తర్వాత ఒక కప్పు పెరుగుని కూడా యాడ్ చేసుకోవాలి। పెరుగు వల్ల బిర్యానీ మసాలా చాలా టేస్టీగా ఉంటుంది। ఇప్పుడు ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలి। ఇలా మిక్స్ చేసుకున్న దాంట్లో 1 టేబుల్ స్పూన్ నిమ్మరసం ని కూడా యాడ్ చేసుకొని 4 గంటల పాటు మారినేట్ చేసి పెట్టుకోవాలి। టైం ఉంటే ముందు రోజు రాత్రి మారినేట్ చేసి రిఫ్రిజిరేటర్ లో పెట్టుకున్నా కూడా బిర్యానీ చాలా టేస్టీగా జ్యూసీగా ఉంటుంది। 4 గంటల తర్వాత బిర్యానీ కోసం మసాలా పేస్ట్ ని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం। దాని కోసం ఒక మిక్సీ జార్ లో ఒక ఉల్లిపాయని కట్ చేసి యాడ్ చేసుకోవాలి। అలాగే 2 టొమాటోలని, 2 ఎండి మిర్చిని, 3 పచ్చి మిర్చిని, కొద్దిగా కొత్తిమీర, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టేబుల్ స్పూన్ కొబ్బరి పొడిని కూడా యాడ్ చేసుకొని దీన్ని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి। ఇలా గ్రైండ్ చేసుకున్న పేస్ట్ ని పక్కన పెట్టుకొని మటన్ ని కుక్ చేసుకుందాం। దాని కోసం మన బిర్యానీ అంతా పట్టేలాగా ఒక పెద్ద బౌల్ ని స్టవ్ మీద పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ ని యాడ్ చేసుకోవాలి। ఆయిల్ కొంచెం వేడయ్యాక అందులో 4 లవంగాలు, 2 బిర్యానీ పువ్వు, కొంచెం దాల్చిన చెక్క, 2 బిర్యానీ ఆకులు కూడా వేసి ముందుగా మారినేట్ చేసి పెట్టుకున్న మటన్ ని ఇందులో యాడ్ చేసుకోవాలి। ఇప్పుడు ఈ మటన్ ని ఆయిల్ లో 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి। ఆ తర్వాత మనం ముందుగా తయారు చేసుకున్న మసాలా పేస్ట్ ను కూడా ఇందులో యాడ్ చేసుకొని మటన్ ముక్కలకి మసాలా పేస్ట్ పట్టేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి। ఆ తర్వాత సన్నగా తరిగిన కొత్తిమీరను కూడా యాడ్ చేసుకోవాలి। ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ గరం మసాలాని కూడా యాడ్ చేసుకొని మటన్ ని బాగా ఉడికించుకోవాలి। मटन उड़कडानिकी टाइम पड़तुंदी काबट्टी मटन 50% उड़काक मनम राइस नी उड़किंचुकोवडम स्टार्ट चेस्ते सरिपोतुंदी। मुंदुगाने राइस नी उड़किस्ते राइस मेत्तगा अये चांस उंटुंदी। 15 निमिषाल तर्वात मटन आल्मोस्ट 50% उड़किपोयिनट्टे। इप्पुडु मनम मरो स्टव मीद राइस नी उड़किंचुकुंदाम। दानि कोसम स्टव वेलिगिंची पेद्दगा उन्न ओक गिन्नेनी पेट्टुकोवाली। अंदुलो 3 लीटर्ल वाटर नी याड चेसुकोवाली। ఇక్కడ నేను 1/2 kg రైస్ తీసుకుంటున్నాను కాబట్టి 3 లీటర్ల వాటర్ ని యాడ్ చేస్తున్నాను। వాటర్ ఎక్కువగా ఉంటేనే రైస్ బాగా ఉడుకుతుంది, అప్పుడే పొడి పొడి లాడుతూ ఉంటుంది బిర్యానీ। ఇప్పుడు ఆ వాటర్ లో 2 బిర్యానీ పువ్వులు, 2 దాల్చిన చెక్క ముక్కలు, కొద్దిగా షాజీరా, 4 బిర్యానీ ఆకులు కూడా వేసుకోవాలి। అలాగే 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని కూడా యాడ్ చేసుకొని ఈ వాటర్ రోలింగ్ బాయిలింగ్ అయ్యే వరకు కూడా మరిగించుకోవాలి। ఇలా మూత పెడితే వాటర్ త్వరగా మరుగుతాయి। 10 నిమిషాల తర్వాత వాటర్ ఇలా బాయిల్ అవుతుండగా ఇందులో 1 టేబుల్ స్పూన్ నిమ్మరసం, రుచికి సరిపడా ఉప్పుని యాడ్ చేసుకోవాలి। అలాగే కొంచెం కొత్తిమీరని కూడా వేసుకోవాలి। ఇక్కడ మనం ఒకసారి salt ని చెక్ చేసుకొని salt తక్కువైతే కొంచెం salt ని యాడ్ చేసుకోవాలి। బిర్యానీలో salt కరెక్ట్ గా ఉంటేనే టేస్టీగా ఉంటుంది। ఆ తర్వాత మనం అరగంట పాటు నానబెట్టి పెట్టుకున్న బాస్మతి రైస్ ని ఇందులో యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోవాలి। ఈ రైస్ ఆల్మోస్ట్ 80% ఉడికే వరకు మనం ఉడికించుకోవాలి। 10 నిమిషాల తర్వాత మరో స్టవ్ మీద ఉన్న మటన్ కూడా బాగా ఉడికిపోయినట్టే। ఈ మటన్ 80% ఉడికిపోయాక మనం ఇందులో కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర,
అలాగే ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ని పూర్తిగా లో ఫ్లేమ్ లో పెట్టుకోవాలి. ఈలోగా రైస్ ఉడికిందా లేదా చెక్ చేసుకోవాలి. మనం రైస్ ని ఇలా కట్ చేస్తే ఈజీగా రెండు భాగాలుగా అయితే రైస్ 80% ఉడికిపోయినట్టే. ఇప్పుడు ఈ చిల్లుల గంటెతో మనం రైస్ ని వడగట్టుకొని ఎక్కువగా వాటర్ లేకుండా ఉడికించుకున్న మటన్ మీద లేయర్ లాగా వేసుకోవాలి. రైస్ వేసేటప్పుడు వాటర్ యాడ్ అయితే రైస్ ముద్ద ముద్దగా అయిపోయి బిర్యానీ పొడి పొడిలాడుతూ ఉండదు. అందుకే రైస్ ని పూర్తిగా వడగట్టుకొని రైస్ ని ఈ విధంగా లేయర్స్ లాగా వేసుకోవాలి. రైస్ ఈ విధంగా ఈవెన్గా వేయడం వల్ల హీట్ అనేది ఈవెన్గా ఫామ్ అయి బిర్యానీ బాగా కుక్ అవుతుంది. ఆ తర్వాత దీని మీద కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్, సన్నగా తరిగిన కొత్తిమీరని వేసుకోవాలి. దాని మీద 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్లో 2 టేబుల్ స్పూన్ల పాలల్లో చిటికెడు కుంకుమ పువ్వు, చిటికెడు ఫుడ్ కలర్ యాడ్ చేసుకొని దీని మీద వేస్తున్నాను. ఇది పూర్తిగా ఆప్షనల్. మీకు ఫుడ్ కలర్ వాడడం ఇష్టం లేకపోతే దీన్ని స్కిప్ చేయొచ్చు. ఇప్పుడు దీనికి మూత పెట్టేసి స్టవ్ వెలిగించి ఇలా మందంగా ఉన్న ఒక ప్యాన్ మీద మనం ప్రిపేర్ చేసుకున్న బిర్యానీ గిన్నెని ఉంచాలి. ఈ బిర్యానీలోని దమ్ బయటికి పోకుండా చుట్టూ గోధుమ పిండితో కానీ మైదా పిండితో కానీ సీల్ చేయాలి. లేదంటే ఇలా ఏదైనా ఒక బరువుగా ఉండే వస్తువు అయినా పెట్టుకోవచ్చు. దమ్ బయటికి పోకుండా ఉంటేనే బిర్యానీ టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు దీన్ని మీడియం ఫ్లేమ్ మీద 15 నుంచి 20 నిమిషాల పాటు దమ్ పెట్టుకోవాలి. 15 నిమిషాల తర్వాత ఇది స్టవ్ ఆఫ్ చేసుకొని వెంటనే ఓపెన్ చేయకుండా మరో 15 నిమిషాల పాటు దీన్ని అలాగే వదిలేయాలి. 15 నిమిషాల తర్వాత బిర్యానీ అయిందో లేదో ఒకసారి చూద్దాం. ఇక్కడ బిర్యానీ అయితే చాలా బాగా కుక్ అయిపోయింది. అలాగే రైస్ కూడా ఎంతో పొడి పొడిలాడుతూ చాలా టేస్టీగా చాలా బాగుంది. ఇప్పుడు దీన్ని సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాము. చూడండి, ఇక్కడ రైస్ ఇలా పొడి పొడిలాడుతూ అలాగే మటన్ పీస్ కూడా ఎంతో జ్యూసీగా సాఫ్ట్గా ఇలా వేళ్లతో నలిపితే నలిపే విధంగా కుక్ అయిపోయింది. చూశారుగా ఫ్రెండ్స్, ఈసారి మీరు దమ్ బిర్యానీ చేసినప్పుడు ఈ మసాలాతో ట్రై చేయండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే మన ఛానల్లో చికెన్ దమ్ బిర్యానీని కూడా నేను వీడియో పోస్ట్ చేశాను. ఆ లింక్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, మీరు ఒకసారి అది కూడా చెక్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ సబ్స్క్రైబ్ టు శ్రీహా కిచెన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.